హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినూత్న టీవీ. ఈరోజు సింపుల్ ప్రాసెస్లో క్యాబేజ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు చెప్తున్నాను. మీ అందరికీ తెలుసు, అయితే నా స్టైల్లో క్యాబేజ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తున్నానో మీకు నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ముందుగా క్యాబేజీని సన్నగా తరుక్కోవాలి. ఆ తర్వాత ఒక మూకుడు తీసుకుని దానిలో పోపు వేసుకోవాలి. పోపు వేసుకున్నాక మీకు ఇష్టమైతే పల్లీలు వేసుకోవచ్చు. పల్లీలు కూడా వేసుకున్నాక తరిగిన క్యాబేజీ ముక్కలను అందులో వేసి గరిటెతో ఇలా తిప్పాలి. యాక్చువల్లీ నేను ఒక చేతిలో మొబైల్ పట్టుకుని ఇంకో చేతితో ఇలా తిప్పుతున్నాను కాబట్టి మీకు క్లియర్గా వచ్చి ఉండకపోవచ్చు, కానీ నేను మ్యాక్సిమం అది కవర్ చేయడానికి ట్రై చేశాను. సో ఇలా తిప్పుకున్నాక అది పోపు అంతా ఆ క్యాబేజీ ముక్కలతో బాగా కలుస్తుంది. క్యాబేజీలో చాలా ముఖ్యమైన ప్రోటీన్స్ అవన్నీ ఉంటాయండి, పిల్లలకి చాలా మంచిది. అలాగే చాలామంది క్యాబేజీని ఉడికించేసి ఆ తర్వాత పోపులో వేసేస్తుంటారు, దాని బదులు ఇలా నేరుగా మూకుడులో పోపు వేసుకుని ఉడికించుకుంటే చాలా బాగుంటుంది. ఇలా చేశాక మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టి కాసేపు అయ్యాక మధ్య మధ్యలో మూత తీసి తిప్పుతూ ఉండాలి. ఆ తర్వాత ఉప్పు కారం వేసేయాలి, అప్పుడు ఇలా తయారవుతుంది. మీరు కూడా ప్రయత్నించండి. ఇప్పుడు మిగిలిన అన్నంతో జీరా రైస్ ఎలా తయారు చేయాలో మీకు నేను ఇప్పుడు చెప్తున్నాను. సో రైస్ని వేస్ట్ చేయకూడదు కదా, ఫార్మర్స్ ఎంతో కష్టపడి పండిస్తారు కాబట్టి రైస్ మిగిలిపోతే ఒక ఇలా చేసుకోవచ్చు. మూకుడులో పోపు వేసుకోవాలి, ఇష్టమైతే పల్లీలు వేసుకోవచ్చు. జీరా, ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, పల్లీలు ఇవన్నీ వేయాలి కరివేపాకుతో సహా వేసి పోపు. పోపు ఎంత చక్కగా వేగితే మీకు జీరా రైస్ అంత టేస్టీగా వస్తుంది. పోపు ఏమాత్రం అటు ఇటు అయినా రైస్ టేస్ట్ మొత్తం పాడైపోతుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు రైస్ని అందులో వేసి కలుపుకోవాలి. నేను ఒక చేతిలో మొబైల్ పట్టుకుని ఇంకో చేతితో కలపడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి మీకు ఇప్పుడు ఇలా వస్తుంది. ఇది కవర్ చేశాను కాబట్టి ఇప్పుడు ఫోన్ని పక్కన పెట్టి నేను కలిపాక మళ్ళీ అది ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, బాగా కలిపాక జీరా రైస్ ఇలా తయారవుతుంది అనమాట. చాలా టేస్టీగా వచ్చింది, ఎంతో టేస్టీగా వచ్చింది. జీరా రైస్ హెల్త్ కూడా చాలా మంచిది. వినుతున్నట్టు సబ్స్క్రైబ్ చేయండి, ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నోటిఫికేషన్స్ వస్తాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఫోర్ బర్నర్ స్టవ్తో నేను ఎంత చకచక వంట చేసేసుకుంటున్నాను. ఫోర్ బర్నర్స్ యాక్టివ్గా ఉన్నాయి. ఒక పక్క కర్రీ వండేస్తున్నాను, ఒక పక్క చారు, ఒక పక్క రైస్ కుక్కర్లో వండేస్తాను. ఇలా ఫోర్ బర్నర్ స్టవ్తో నాకు వంట చాలా చాలా ఈజీగా ఉంది, చకచకా అయిపోయింది. 45 మినిట్స్లోనే నేను ఈ వెరైటీస్ అన్నీ చేసేసాను.